నమస్కారం అండి. మనం ఈ వీడియో ద్వారా వేరుశనగలో కలుపులను ఎలా నివారించుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. కలుపు మొలకెత్తిన తర్వాత నివారించడం కన్నా కలుపు మొలకెత్తక ముందుకే నివారించడం చాలా ఉత్తమమైన పద్ధతి. దీనికోసం మనము ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులైన అలాక్లోర్ 1 లీటరు 1 ఎకరానికి లేదా పెండిమితాలిన్ 30% అనే కలుపు మందుని లీటరం బౌ నుండి లీటర్నర వరకు మనం ఎకరాకి పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనము విత్తనం మొలకెత్తిన వెంటనే వచ్చే కలుపుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. అలాగే విత్తిన 20 రోజుల వరకు మనం కలుపు నివారించుకోవడం సాధ్యం కాకపోతే మనము ఇమాజితా ఫైర్ 10% అనే కలుపు మందుని 300 మిల్లీలీటర్లు 1 ఎకరాకి చొప్పున మనం పిచికారి చేసుకోవాలి. లేకుంటే ఇమాజామాక్స్ 35% ప్లస్ ఇమాజితాఫిర్ 35% అనే మందుని 40 గ్రాములు 1 ఎకరాకి 20 రోజులలోపు మనం పిచికారి చేసుకున్నట్లయితే వచ్చే అన్ని రకాల కలుపులను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే మనం కలుపు మనకు వచ్చినా కూడా 25 నుంచి 30 రోజులలోపు మనం గొర్రెతో అంతరకృషి చేసుకున్నట్లయితే మనం కలుపును సమర్థవంతంగా నివారించుకొని వాటి మొదల్లోకి మట్టిని ఎగదోయబడి మొక్కలు చాలా ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. 35 రోజుల తర్వాత మనం ఎలాంటి గొర్రెతో ఎలాంటి అంతరకృషి చేయరాదు. ఎందుకంటే మనం ఇలా అంతరకృషి చేసినట్లయితే మనకి ఊడలు దిగే టైం అప్పుడే కాబట్టి ఊడలు సరిగా దిగక తక్కువ దిగుబడులు వస్తాయి. ఈ రకంగా మనం సమర్థవంతంగా కలుపును నివారించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.